హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ అండ్ మై క్రియేటివ్ టాక్స్ అందరూ హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్నారు కదా సో ఈరోజు మన వీడియో కూడా అలాంటి మూడ్ ఆఫ్ రిలాక్సేషన్ని పెంచే దల్గొన కాఫీ తయారు చేసుకుందాం ఇది ఇప్పుడు ట్రెండింగ్ వీడియో ఇన్ యూట్యూబ్ అండి సో ఈ ఛాలెంజ్ని మనం కూడా యాక్సెప్ట్ చేసి హోటల్ స్టైల్లో దల్గొన కాఫీని తయారు చేసుకుందాం సో దానికోసం కాఫీ పౌడర్ తీసుకోవాలి షుగర్ అండ్ గోరువెచ్చని వాటర్ నేను గ్లాస్ అండ్ స్పూన్తో చేస్తున్నాను మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ ఆర్ బ్లెండర్ ఉంటే బ్లెండర్ దేనితోనైనా చేసుకోవచ్చు సో ఫస్ట్ కాఫీ పౌడర్ తీసుకోండి ఒక 2 స్పూన్స్ కాఫీ పౌడర్ అండ్ మనం ఎంతైతే కాఫీ పౌడర్ తీసుకుంటున్నామో దానికి డబుల్ షుగర్ తీసుకోవాలి ఒక 4 స్పూన్స్ షుగర్ తీసుకుంటున్నాను మీకు ఇంకొంచెం స్వీట్ కావాలి అనుకుంటే యూ కెన్ యాడ్ 1 మోర్ స్పూన్ అండ్ తర్వాత గోరువెచ్చని వాటర్ని ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాం నోట్ ద పాయింట్ మనం ఏ స్పూన్ అయితే వాడుతున్నామో అదే స్పూన్ 3కి యూజ్ చేయాలి క్వాంటిటీస్ మారకూడదు కాఫీ పౌడర్ వాటర్ అండ్ షుగర్ 3 కూడా సేమ్ స్పూన్స్తో వాడాలి పైనంతా హీప్ ఫ్లాట్ చేసి కాఫీ అండ్ షుగర్ సేమ్ అదే లెవెల్స్తో వాడాలి సో 2 స్పూన్స్ కాఫీ పౌడర్ 4 స్పూన్స్ షుగర్ అండ్ 2 స్పూన్స్ వార్మ్ వాటర్ ఇంకా వేసి ఫటాఫట్ మిక్స్ చేస్తూనే ఉండాలండి ఇది డార్క్గా ఉంది కదా కాఫీ అన్నీ వేసిన తర్వాత డార్క్గా ఉంది కదా ఆ డార్క్ కలర్ అలాగ చేంజ్ అవుతూ లైట్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది అది ఫోమీ టెక్స్చర్లోకి రావాలి సో దీన్ని నాన్ స్టాప్ మిక్స్ చేయాలి దీన్ని యాక్చువల్లీ బ్లెండర్తో చేసుకుంటే మీకు కొంచెం ఈజీ అవ్వచ్చు బట్ బ్లెండర్ లేకపోయినా బ్లెండర్ ఉన్నా ఇది నేను స్పూన్తో కూడా ఇంట్లో చేయగలము అని చూపిద్దామనేసి సో ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి స్పూన్తోనే చేస్తున్నాను దీన్ని ఇదంతా చేయడానికి ఒక 20 మినిట్స్ అయితే డెఫినెట్గా పడుతుంది నాన్ స్టాప్ మిక్స్ చేస్తూ టెక్స్చర్ని చెక్ చేసుకుంటూ ఉండండి సో అది ఫోమీ టెక్స్చర్లా తయారవుతుంది అది కొంచెం కలర్ మారి లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది చూసారా ఆ కలర్ అంతా టెక్స్చర్ అది ఎలా మారిందో క్రీమీ టెక్స్చర్లోకి వచ్చింది కదా ఫోమీగా అలాగే ఇంకా సో ఇప్పుడు ఆ టెక్స్చర్ వచ్చేసిన తర్వాత మనం ఒక గ్లాస్ బౌల్ తీసుకుందాము అంటే బయటికి కనపడడానికి బాగుంటుందని గ్లాస్ బౌల్ తీసుకున్నాను మీ దగ్గర ఏది బౌల్ ఉంటే ఆ బ్లౌజ్ తీసుకోండి తర్వాత దీంట్లోకి నేను 1 అవర్ బిఫోర్ మరిగించి ఫిల్ చేసిన మిల్క్ తీసుకున్నాను చైల్డ్ మిల్క్ సో ఇది 3/4 మిల్క్కి 1/4 ఈ క్రీమ్ యాడ్ చేసుకుంటాము సో మిల్క్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మనం తయారు చేసుకున్న ఈ కాఫీ క్రీమ్ని కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండండి అదైతే కిందకి అప్పుడే దిగదు ఎందుకంటే బాగా థిక్కీగా ఉంది కదా సో ఫుల్గా నేను యాక్చువల్లీ ఒక 2 గ్లాసెస్ కంప్లీట్ ఫుల్ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వస్తుంది అనుకున్నాను బట్ నేను తయారు చేసినంతా ఒక దానికే సరిపోయింది సో దాన్ని బట్టి మీరు ఒక 3కో 4కో చేసుకోవాలనుకున్నప్పుడు దాని క్వాంటిటీస్ని డబుల్ చేసుకోండి ఓకేనా సో ఇలా మొత్తం క్రీమ్ అంతా కూడా యాడ్ చేసేసుకొని దీన్ని ఒక స్ట్రా పెట్టుకున్నా లేదంటే ఒక స్పూన్తో మిక్స్ చేసుకుంటూ తాగిన సూపర్ అంటే సూపర్గా ఉంది దీన్ని నేను ఫెయిర్ రివ్యూ ఇస్తాను ఫస్ట్ నేను ఒక సిప్ చేస్తే కింద నుంచి చెప్పగా వచ్చింది కదా మిల్క్ మీరు కొంచెం మిల్క్ వేసుకునేటప్పుడల్లా ఒక 1/2 స్పూన్ మిల్క్ కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది దీన్ని ఇలా స్ట్రాతో తాగిన మిక్స్ చేసుకుంటూ కింద పార్టే వస్తుంది దీన్ని ఏం చేయాలంటే ఒక్కసారి స్పూన్ తీసుకొని లైట్గా మిక్స్ చేస్తే ఈ ఫోమ్ అంతా కూడా కొంచెం కిందకి వెళ్ళి మిక్స్ అయ్యి అప్పుడు మీకు ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ టేస్ట్ తెలుస్తుంది డైరెక్ట్గా అలా తాగేసినా కూడా మీకు రాదు కింద నుంచి పాలు మిక్స్ మనం వేసుకున్న పాలు మాత్రమే వచ్చేస్తాయి సో ఇది అవుట్లుక్ అయితే ఎలా ఉంటుంది దీన్ని తాగేటప్పుడు మాత్రం స్లోగా మిక్స్ చేసుకుంటూ తాగండి సో సూపర్ టేస్ట్ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ